నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను మీ బడ్జెట్ బడ్జెట్ను ఆర్థిక మంత్రి సమర్పించడం మానవాయితీ ఈ సంవత్సరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై రెండున మోడీ టూ పాయింట్ ఓ ప్రభుత్వం నాలుగో బడ్జెట్ ను ప్రవేశపెడతారు బడ్జెట్ ప్రజెంటేషన్ వ్యవధి తొంభై నుండి నూట ఇరవై నిమిషాల వరకు ఉంటుంది బడ్జెట్ రెండు వేల ఇరవై రెండు పన్ను రేట్లు సర్ఛార్జీలలో తగ్గింపు సెక్షన్ ఐటిసి కింద లభించే తగ్గింపులో పెరుగుదల హౌసింగ్ లోన్ రీపేమెంట్ మినహాయింపులలో పెరుగుదల డివిడెంట్ పన్నుపై ఉపశమనం వివిధ తరగతుల ఆస్తులలో మూలధన లాభాలను హేతు సెక్యూరిటీల లావాదేవీల పన్ను తొలగింపు సామాన్యులు పొందే సేవలపైన జీఎస్టీని తీసివేయడం మొదలైన అంశాలలో ఎలాంటి మార్పు ఉండబోతుందన్న ఉత్కంఠ సామాన్యుడి నుంచి అసామాన్యుడి వరకు ఉంది బడ్జెట్ అంటే రాబడి ఖర్చులు మాత్రమే కాదు బడ్జెట్ అంటే ఉద్యోగులు బడ్జెట్ అంటే అవకాశాలు బడ్జెట్ అంటే పన్నుల్లో కోతలు మినహాయింపులు బడ్జెట్ గురించి సామాన్యుడు ఆలోచించేది ఒకటే నేను కొనుగోలు చేసే వస్తువుల ధరలు ఎంత ఉన్నాయి ఎంత పెరిగాయి లేదంటే ఎంత తగ్గాయి వీటిని మాత్రమే సామాన్యుడు పరిగణలోకి తీసుకుంటాడు కానీ మిగతా విషయాలను అంతగా పట్టించుకోడు గత రెండు సంవత్సరాలుగా మహమ్మారి కారణంగా ప్రపంచం పనిచేసే విధానంలో టెక్టోనిక్ మార్పులు వ్యాపారాలు ముఖ్యంగా స్టార్టప్లు అభివృద్ధి చెందాయి మరియు వేగంగా మారుతున్న పరిణామాలకు ఇవి చాలవు కరోనాతో కొన్ని రంగాలు బాగా ప్రభావితమైనప్పటికీ కొన్ని కొత్త ఆవిష్కరణలు వారి విధానాలను సరిదిద్దడం మరియు చివరికి తమ పెట్టుబడిదారులకు గణనీయమైన రాబడిని అందించడం ద్వారా కట్ త్రోట్ పోటీ మధ్య కూడా మార్కెట్లో వృద్ధి చెందాయి గ్లోబల్ మహమ్మారి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై భారీ ఒత్తిడిని కలిగించింది మరియు బలమైన సమర్థవంతమైన మరియు స్థితిస్థాపకమైన ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అని జనాభాలో దాదాపు యాభై ఏడు శాతం మందికి వ్యవసాయం ప్రధాన జీవనాధారం అని అందరికీ తెలిసిన విషయమే అయితే ఇతర రంగాలకు విరుద్ధంగా వ్యవసాయం ఇటీవలి వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడంలో మరియు పురోగతిలో చాలా నెమ్మదిగా ఉంది బడ్జెట్ రెండు వేల ఇరవై రెండులో ఈ రంగానికి మరిన్ని నిధులు కేటాయింపు ఎంఎస్పీకి సంబంధించిన స్పష్టమైన అంచనాలు ఉంటాయి ఇన్ఫ్రా తన డిమాండ్ ను పూర్తిగా కోల్పోని కొన్ని రంగాలలో ఒకటి అయినప్పటికీ ఇది మహమ్మారి ద్వారా గణనీయంగా ప్రభావితమైంది ప్రస్తుతం ఇన్ఫ్రా రంగం కోలుకుంటున్నా అది పూర్తి స్థాయిలో జరగడం లేదు ప్రపంచ ఆరోగ్య సంక్షోభం ప్రభావంతో ముందంజలో ఉన్న రంగం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వాహనాల కోసం ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పాటు వినియోగదారులు మరియు ఆటోమొబైల్ వ్యాపార దిగ్గజాలు సిద్ధంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సదస్సులో రెండు వేల డెబ్బై నాటికి నికర సున్నా కార్బన్ ఉద్గారాల గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ దీనిని వాస్తవంగా మార్చడంలో ఈవీలు అవసరమని అన్ని దేశాలు అంగీకరించాయి ఫిజికల్ డెబ్షీట్ అనేటువంటిది అప్రాక్సిమేట్లీ ఐదు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంటుంది అది మూడు మూడు పాయింట్ ఐదు శాతం కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పి చెప్పేటువంటి మనకు ఒక చట్టం కూడా ఉంది కానీ ఇప్పుడు ఆ చట్టాన్ని అతిక్రమించక తప్పడం లేదు పాండమిక్ పీరియడ్లో వచ్చింది కాబట్టి ఓవరాల్గా దేశ ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేదు కానీ ప్రపంచంలో అమెరికా చైనా జర్మనీ జపాన్ ఇలాంటి దేశాలతో కంపేర్ చేసుకుంటే మన పరిస్థితి బాగానే ఉంది అప్రాక్సిమేట్లీ మన మోడీ గారు చెప్తుంటారు కదా త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీని ఇంచుమించుగా త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ రీచ్ కావడం అనేటువంటిది పెద్ద కష్టమైనటువంటి పనేం కాదు మరీ అంతగా కంగారు పడాల్సిన పని లేదు మరీ అంతగా దిగజారిపోయినటువంటి పరిస్థితి కూడా కాదు మళ్ళీ ఒకసారి యూపీలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పెట్రోల్ రేట్లు పెరుగుతాయి మానసికంగా ఆర్థికంగా మీరు సిద్ధపడాలి పెద్ద గొప్పగా అంటూ ఏమీ జరగదు చాలా దేశాలతో కంపేర్ చేస్తే మనం బాగానే ఉన్నాము ఎస్పెషల్లీ ఇటు పక్క పాకిస్తాన్ అటు చైనా వాడని సరిగా చేయాలి అనేసి అంటే మనము ఐదాలు కొనక తప్పదు డిఫెన్స్ మీద ఖర్చు పెట్టక తప్పదు మేజర్ ఎక్స్పెండిచర్ ఇంచుమించుగా తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అనేటువంటిది వడ్డీల రూపంలోనే కట్టాల్సి వస్తుంది మన జీడిపిలో ఇంచుమించుగా డెబ్భై శాతం అనేటువంటిది మనకి అప్పుడు రూపంలోనే ఉంది ఈ ఫిగర్లు గుర్తు పెట్టుకుంటే చాలేది దయచేసి గొప్పగా పెద్దగా ఆశలంటూ ఏమి పెట్టుకోకండి ఓవరాల్గా మటుకు రాష్ట్రాల పరిస్థితి కానీ కేంద్ర ప్రభుత్వ పరిస్థితి కానీ ఆర్థికంగా అంత బాగా లేదు సాటిస్ఫాక్టరీగా లేదు ఓవైపు ప్రకృతి విపత్తులు మరోవైపు కరోనా మహమ్మారి దూకుడు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న తరుణంలో ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పుతోంది ఇలాంటి తరుణంలో కేంద్ర బడ్జెట్ ఎంతో కీలకంగా మారింది ఒకవైపు ధరల పెరుగుదల మరోవైపు సమస్యల చదరంగం రెండూ కూడా దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపెడుతున్నాయి ఉపాధి కోసం కోట్లాది మంది ఎదురుచూపులు చూపులు మరోవైపు ధరల పెరుగుదల రెండింటిని కంట్రోల్ చేయడం కేంద్రానికి కత్తిమీద సాము రెండేళ్లుగా కరోనా కారణంగా సంక్షోభాన్ని చవిచూసింది ఫిబ్రవరి ఒకటిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటోంది కరోనా వేళ ప్రవేశపెడుతున్న బడ్జెట్కు ఎన్నో సవాళ్లు ద్రవ్యోల్బణం పెరుగుదలతో ధరల మూత మోగుతోంది సామాన్యుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు ఆర్బీఐ చెబుతున్నట్టుగా రెండు నుంచి ఆరు శాతం లక్ష్యం నెరవేరలేదు ముడి చెమురు ధర రోజు రోజుకు పెరుగుతుంది బ్యారలు వంద డాలర్ల వద్దకు చేరుతుండటంతో భవిష్యత్తులో దాని ప్రభావం ఎలా ఉంటుందో బెంగా వెంటాడుతోంది ఇటీవల పెట్రోల్ డీజిల్పై కొంతమేర భారం తగ్గించిన కేంద్రం అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ధరలతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వం ఏది ట్యాకిల్ చేయాలి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారణం ఏం చేయాలి ఒకటి అన్నిటికంటే ముఖ్యం ద్రగుల బాణ్యమో ధర పెరుగుదల రెండవది నిరుద్యోగ పరిస్థితి దేశంలో మూడవది వ్యవసాయ శాఖ ఆదాయం పెరగట్లేదు రైతులకి రెండు వేల పద్నాలుగు బట్టి నరేంద్ర మోడీ ఎన్ని ఏదో చేస్తామంటున్నారు కాబట్టి అది మూడోది నాలుగవ అంశం ఏంటంటే ఆయిల్ ధరలు పెరిగిపోతా వచ్చింది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు రెండు వేల పద్నాలుగులో నూట నలభై డాలర్ల నుంచి నలభై ఐదు యాభై డాలర్లు ఒక బ్యారల్ అవుతాయి ఇవాళ మెల్లిమెల్లిగా పైకి వచ్చి ఇవాళ తొంభై డాలర్ డాలర్స్ బ్యారల్ అయిపోయింది సో అది నాలుగో అంశం ఐదో అంశం ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్స్ ఇంకా పెరగట్లేదు అది ఎలా చేయాలి అది చేస్తే మన దేశంలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కాబట్టి ఐదు అంశాలు ఉండగా ఉండదా అన్నింటికంటే ముఖ్యం ధర పెరుగుదల ధర పెరుగుదల కంట్రోల్ చేయడం చాలా సులభం మనీ సప్లై డబ్బు ఎంత ఉన్నది ఆర్థిక వ్యవస్థలో అది కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ కొన్ని కంట్రోల్స్ పెట్టి గవర్నమెంట్ కొంచెం అప్పు చేయడం తగ్గిస్తే ఆటోమేటిక్గా ధరలు ఒక రెండు పడిపోతాయి కానీ దానికి ఉన్న పరిణామం ఏంటంటే ఎప్పుడైతే మనీ సప్లై డబ్బు సప్లై దేశంలో తగ్గిస్తారో మిగతా వ్యవహారమంతా కూడా తగ్గిపోతాయి ప్రజలు ఖర్చు పెడుతుంది తగ్గ తగ్గిపోతుంది ఉద్యోగాలు ఇంకా పడిపోతాయి వ్యవసాయం మొదలు గెలదు వ్యాపారాలని తక్కువ డిమాండ్ ఉంటుంది బిజినెస్ తగ్గిపోతుంది కరోనాతో రెండేళ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది ఈ ఏడాది ఆర్థిక వృద్ధి రేటు మార్చి నాటికి తొమ్మిది పాయింట్ రెండు శాతంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు ఈ వృద్ధి రేటును రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కూడా కొనసాగించగలిగితే దేశం ఆర్థిక కష్టాల నుంచి బయటపడుతుంది నిరుద్యోగం బాగా పెరుగుతుంది ఆరేళ్లలో ఐదు సార్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగం అంతకంతకు పెరుగుతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి రెండు వేల పద్దెనిమిది ఇరవై ఒకటి మధ్యకాలం భారత ఆర్థిక వ్యవస్థ సుదీర్ఘకాలం పాటు మందకూడిగా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంక్షోభం అంచుకు చేరి మళ్లీ పుంజుకుంది రెండు వేల పద్నాలుగులో లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామన్న మోడీ హామీ ఇచ్చారు భారత్లో నూట ముప్పై ఐదు కోట్ల మందిలో మూడింట రెండు వంతుల మంది ప్రభుత్వం ఉద్యోగాలు చేయగల వయసులో ఉన్నారంటే కొలువులు అవసరం తెలుసుకోవచ్చు ప్రభుత్వ ఆదాయం తగ్గడం ఖర్చు పెరగడం సంక్షేమానికి భారీగా ఖర్చు చేయవలసి రావడంతో ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది ఖర్చులతో భారీగా ద్రవ్యుల వల్ల నమోదవుతోంది కరోనా సమయంలో ఎనభై కోట్ల మందికి ఆహారం అందజేయడం రైతులకు ఎరువులపై రాయితీలు ఇవ్వడంతో ద్రవ్యలోటు రికార్డు స్థాయిలో తొమ్మిది పాయింట్ మూడు వద్దకు చేరింది కానీ ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆరు పాయింట్ మూడు వద్దకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడాలంటే పెట్టుబడుల ఆధారిత వృద్ధిని సాధించాలి బడ్జెట్లో ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వం అమిత ప్రాధాన్యం ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పరుగులు పెట్టించే నిర్ణయాలు తీసుకోవడంతో పాటు అసమానతల తొలగింపునకు చర్యలు ఉండాలని పేర్కొన్నారు విద్య ఆరోగ్య మౌలిక వసతుల కల్పనకు కేటాయింపులను పెంచవలసిన అవసరం ఉందని అన్నారు ఈసారి బడ్జెట్ లో పన్ను రేట్ల కోతలు ఎక్కువగా ఉండవనే తాను భావిస్తున్నానని చెప్పారు బడ్జెట్ సవాలుగా కేంద్ర ఆర్థిక మంత్రికి ఆర్థిక అభివృద్ధి బాగా తగ్గి పడిపోయి మార్చి నాటికి తొమ్మిది పాయింట్ రెండు శాతానికి చేరుకోవచ్చు ఒక అంచనా వేసి కొంచెం ఆశాజనకంగా దేశ యొక్క ఆర్థిక పరిస్థితి సూచిక మనకు చెబుతున్నప్పటికి కూడా మరి మార్కెట్లో ఇవాళ అన్ని రంగాల్లో కూడా అంటే తినుబండారాల నుంచి వినియోగ వస్తువులు అన్ని రకాల ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ కాస్మోటిక్స్ కానీ మందులు కానీ అన్ని కూడా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ఒక సర్వే అంచనా ప్రకారం ఆవరేజీగా ఇరవై నుంచి నలభై శాతం వరకు ధరలు పెరిగిపోయాయి అంటే ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క విధంగా పెరిగాయి దానికి కారణం ఉత్పత్తి సంస్థలు కేంద్రం పెద్దలతో సంప్రదింపులు జరిపి కరోనా వలన తీవ్రమైన ఆర్థిక నష్టాల్లో ఉన్న మా సంస్థలను అంటే ఉత్పత్తి సంస్థలను మూసుకోవాల్సి వస్తుంది అని చర్చ జరిగిన తర్వాత ధరలు పెంచుకోవడానికి అనధికారికంగా అనుమతి ఇచ్చింది అనేటువంటి ఒక వార్తలు కూడా వచ్చాయి దానివలన ధరలు విపరీతంగా పెంచేశారు అని ధరలు పెరగటం వలన జీఎస్టీ పెరుగుంది పెరుగుతుంది దానివల్ల ఆర్థిక సూచి లో తేడా వస్తుంది అంటే కొంత బెటర్గా కనిపిస్తుంది అంత మాత్రాన మరి సామాన్య ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అనేక రంగాల్లో అంటే ఆటోమొబైల్లో కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ విషయంలో కానీ కొన్ని రాయితీలు కేంద్రం ప్రకటిస్తున్నది వాటి ఉత్పత్తులు పెరగాలని చెప్పి సంస్కరణలను కొనసాగించడం ఆర్థిక మంత్రికి కఠిన సవాల్ ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణలో లక్ష్యాలను అందుకోలేకపోతుంది గతేడాది విధించుకున్న ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం ఇంకా చేరుకోలేదు కేవలం తొమ్మిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది కోట్లు మాత్రమే సేకరించగలిగారు ఎయిర్ ఇండియా ఒకటే ఊరట రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు బీపీసీఎల్లో లో వాటాల విక్రయం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో వాటాల విక్రయం ప్రభుత్వానికి పెద్ద సవాల్ కేంద్ర బడ్జెట్కు ముందు ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక సంప్రదాయంగా వస్తుంది అయితే ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి కారణంగా ఈ ఏడాది ఈ వేడుకను ఆర్థిక శాఖ పక్కన పెట్టింది అందుకు బదులుగా స్వీట్లు ఇవ్వనుంది బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ పూర్తయిన తర్వాత సిబ్బందికి తుది రోజు మిఠాయిలు పంచనుంది బడ్జెట్కు సంబంధించిన అంశాలను అత్యంత రహస్యంగా ఉంచుతారు బడ్జెట్ కసరత్తు మొదలవగానే నార్త్ బ్లాక్ లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్దకు విలేకరులను కూడా అనుమతించారు ఆర్థిక శాఖకు చెందిన కొందరు కీలక సిబ్బంది ఈ క్రతువులో పాల్గొంటారు ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలోని బేస్మెంట్ లో గల ప్రింటింగ్ ప్రెస్ లో బడ్జెట్ పత్రాల ముద్రణ చేపడతారు సాధారణంగా ఏటా ఈ పత్రాల ముద్రణకు ముందు భారతీయ వంటకమైన హల్వాను వండుతారు ఆర్థిక మంత్రి సమక్షంలో దీనిని సిబ్బందికి పంచుతారు కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో మాత్రమే బడ్జెట్ కాపీలను ముద్రించనున్నట్లు ఆర్థిక శాఖ ఇదివరకే ప్రకటించింది ఈ క్రమంలోనే హల్వా వేడుకలను కూడా నిర్వహించట్లేదు మోదీ హయాంలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టడంలో కొత్త సంప్రదాయాలను తీసుకువస్తున్నారు అంతకు ముందు బడ్జెట్ కాపీలను లెదర్ సూట్ కేసులో తీసుకురాగా నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా బాధితులు చేపట్టిన నాటి నుంచి సంచిలో కనిపిస్తున్నారు ఇక బడ్జెట్ ను కూడా డిజిటల్ రూపంలోకి మార్చారు ఆర్థిక మంత్రి ట్యాబ్ లో చూస్తూ బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు ఇక పార్లమెంట్ సభ్యులతో పాటు సాధారణ ప్రజలకు కూడా బడ్జెట్ డిజిటల్ కాపీలను అందించనున్నారు ఇందుకోసం గతేడాది ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ ను కూడా రూపొందించారు అసంఘటిత రంగంలో ఎక్కువగా పనిచేసే అల్పాదాయ వర్గాల ఆదాయాలపై కోవిడ్ నైన్టీన్ పరిణామాలు తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపాయి అధిక ఆదాయ వర్గాలు తమ ఆదాయాలను పరిరక్షించుకోవడమే కాకుండా సంపద పొదుపును పెంచుకోనున్నాయి అత్యంత అసమానతలు ఉన్న దేశంలో భారత్ ఒకటని ప్రపంచ అసమానతల స్పష్టం చేసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు కల ద్రవ్యల్బ లోటు నాలుగు పాయింట్ ఐదు శాతానికి తగ్గించుకోవాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి ముప్పై ఒకటి నుంచి ఏప్రిల్ ఎనిమిది వరకు రెండు విడతలుగా జరగనున్నాయి తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి పదకొండుతో ముగిస్తాయి రెండో విడత సమావేశాలు మార్చి పద్నాలుగున మొదలై ఏప్రిల్ ఎనిమిది వరకు కొనసాగించాలని ప్రాథమికంగా నిర్ణయించారు ఫిబ్రవరి ఒకటిన ఉదయం పదకొండు గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెడతారు మహమ్మారి వ్యాప్తితో దేశంలో తీవ్ర అస్థిర పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ బడ్జెట్ రానుండడంతో వివిధ వర్గాలు అనేక ఆశలు పెట్టుకున్నాయి దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పొరేట్ పన్నును ముప్పై శాతం నుంచి ఇరవై రెండు శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే ఈ దేశీయంగా ఉన్న విదేశీ కంపెనీల శాఖలు నలభై శాతం కార్పొరేట్ పన్నును చెల్లిస్తున్నాయి బడ్జెట్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఎక్కువ మంది పన్ను చెల్లింపుదారులు ఈ ఉపశమనాన్ని కోరుకుంటున్నారు పన్ను స్లాబ్లను విస్తరిస్తూ ప్రభుత్వం గతంలో తక్కువ పన్ను రేటును అందుబాటులోకి తీసుకువచ్చింది నగర జీవితంలో అతిపెద్ద సమస్యగా ఇంటి అద్దెను భారమైపోతున్న ఇంటి అద్దెల భారం భరించడం ఉద్యోగిగా భారంగా మారింది ఇంటి అద్దెలు ఒకప్పుడు మెట్రో నగరంకే వాళ్ళు ఇప్పుడు మిగిలిన నగరాల్లో కూడా అదే స్థాయిలో అంటుతున్నాయి ప్రస్తుతం ఢిల్లీ ముంబై చెన్నై కోలకత్తా నగరాలకు మాత్రమే మెట్రో నగరాలుగా కేంద్రం గుర్తించింది ఈ జాబితాలోకి మరికొన్ని నగరాలను తీసుకురావాలని కేంద్రానికి బడ్జెట్ ముందు వినతులు అందాయి ఒకవేళ కేంద్రం ఆ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని జాబితాను మారిస్తే హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపు పొందే ఉద్యోగులకు కొంతమేర ఊరట లభిస్తోంది ఎక్కువ మంది డిగ్రీలకి ఇంజనీర్స్ ఈ చదువులు ఎక్కువ వచ్చాక ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు ఒక సమయంలో భారతదేశంలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వ్యవసాయం అనేది ఆ శాఖల్లో నలభై యాభై మంది శాతం పనిచేసేవారు నలభై యాభై శాతం జనం డిపెండ్ అయి ఉండారు పల్లెటూరులో ఉండి అదే కాకుండా వాళ్ళకి అక్కడ ఉన్నారు కాబట్టి వ్యవసాయంలో పని దొరుకుతుంది సులభంగా దొరుకుతుంది ఎక్కువ పని దొరుకుతుంది ఓ ముప్పై సంవత్సరాల క్రితం ఉండే పరిస్థితి కూడా మారిపోయింది ఈవేళ వ్యవసాయం మొత్తం దేశ ఆదాయంలో పద్దెనిమిది శాతం వేస్తుంది కానీ నలభై శాతం జనం అక్కడ ఉన్నారు ప్రతి ఒక్కరు పల్లెటూరు పట్నంలో వెళ్ళి ఉద్యోగం తెస్తే అదే తెలియదు కదా అని ఒక ఆలోచనతో ఉన్నారు పట్టణాల్లో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి హాస్పిటల్స్ ట్రాన్స్పోర్ట్స్ స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి ఫ్రీగా జరుగుతుంది పల్లెటూరు లేదా ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి ఈవేళ నిరుద్యోగం ఎక్కువ కనపడుతుంది వ్యవసాయం శాఖ తగ్గిపోయింది కదా సో ఇప్పుడు గవర్నమెంట్ మీద ఏడు సంవత్సరాలు బట్టి ప్రతి దేశంలో ఉద్యోగాలు లేవు అనేది వినపడతా ఉంటాయి ఎంతవరకు ఉద్యోగాలు లేవు గవర్నమెంట్ క్రియేట్ చేయాలి అది ఆలోచించుకోవాలి కోవిడ్ నైన్టీన్ తర్వాత భీమాకు ప్రాధాన్యంగా ఒక్కసారిగా పెరిగింది కొత్తగా బీమా తీసుకుంటున్న వారి సంఖ్య గత కొన్నేళ్లతో పోలిస్తే దాదాపు నలభై శాతం అధికమైంది ప్రజల ఆర్థిక ప్రణాళికల్లో భీమా ఇప్పుడు కీలకంగా మారింది ఈ బడ్జెట్లో భీమా రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి సెక్షన్ ఎనభై సి కింద మినహాయింపు పరిమితమైతే ఒకటి పాయింట్ ఐదు లక్షల్లోనే ఈపీఎఫ్ విపిఎఫ్ ఇంటి రుణం అసలు పిల్లల ట్యూషన్ ఫీజులు ఎన్ఎస్సి ఇతర పెట్టుబడులు జీవిత బీమా ప్రీమియం కలిసి ఉంటాయి ఈపీఎఫ్ ఇంటి రుణం అసలుతోనే చాలా మందికి ఈ పెన్షన్ పూర్తవుతుంది అందువల్ల దీర్ఘకాలం కొనసాగే జీవిత బీమా కోసం ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఏర్పాటు చేసి గరిష్ట పరిమితి లక్ష మేరకైనా ఇవ్వాలని కోరుతున్నాయి టర్మ్ పాలసీ ప్రీమియానికి ప్రత్యేక మినహాయింపు కల్పించాలంటున్నారు బీమా ప్రీమియం పై పద్దెనిమిది శాతం ఉంటుంది అంటే వెయ్యి ప్రీమియానికి నూట ఎనభై జీఎస్టీ చెల్లించాలి ఆరోగ్య బీమా ఇప్పుడు తప్పనిసరి అవసరంగా మారిందన్న పాలసీ ప్రీమియం పై ఐదు శాతానికి మించి జీఎస్టీ ఉండకూడదని కోరుతున్నారు కరోనాతో రియల్ ఎస్టేట్ గతేడాది కాస్త పుంజుకున్నట్లు కనిపించిన ఇప్పుడు ఒమిక్రాన్ వెంటాడుతోంది క్రమంలోనే ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కోసం అటు రియల్ ఎస్టేట్ వర్గాలు ఇటు ఇళ్ల కొనుగోలుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేందుకు అటు ప్రభుత్వం ఇటు రిజర్వు బ్యాంకు ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి గతేడాది బడ్జెట్ స్టాంప్ డ్యూటీ తగ్గింపుతో పాటు అందుబాటు ధరలో గృహాలపై వడ్డీ రాయితీపై పథకాన్ని ఏడాది మార్చి వరకు పొడిగించారు దీనికి తోడు ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ గృహ రుణాలపై సామాన్యులకు వడ్డీ భార తగ్గించేందుకు ఆర్బీఐ గత కొంతకాలంగా రిపో రేట్లను మార్పులు చేయట్లేదు వీటితో పాటు మరికొన్ని ఉపశమనాలను రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చే బడ్జెట్లో కేరుకుంటుంది ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ ఇరవై నాలుగు కింద గృహ రుణాల వడ్డీ రేట్లపై గృహ కొనుగోలుదారులు రెండు లక్షల వరకు పన్ను రేబేటు పొందుతున్నారు అయితే దీన్ని కనీసం ఐదు లక్షల వరకు పెంచాలని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు సాధారణంగా నలభై ఐదు లక్షల వరకు విలువైన ఇళ్లను అందుబాటు ధరలో గృహాలుగా పరిగణిస్తారు అయితే ఈ డెఫినేషన్ ను మార్చి డెబ్బై ఐదు లక్షల వరకు విలువైన ఇళ్లను దీని కిందకు చేర్చాలని డిమాండ్ వినిపిస్తున్నాయి బడ్జెట్ లో సామాన్య మధ్యతరగతి వాసుల సొంతింటి కలను నెరవేర్చుకునేలా ప్రోత్సాహకాలు ఉండాలని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి కోవిడ్తో రెండేళ్లుగా ఎదురు నిలదొక్కున్న పరిస్థితుల్లో పన్ను భారాలు లేకుండా నిర్మాణ రంగాన్ని పరుగులు పెట్టించేలా బడ్జెట్ రూపకల్పన ఉండాలని అంటున్నారు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ ఇరవై నాలుగు కింద గృహ రుణాల వడ్డీ చెల్లింపులపై రెండు లక్షల వరకు ప్రస్తుత పన్ను మినహాయింపు ఉంది దీన్ని ఐదు లక్షల వరకు పెంచాలనేది ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వానికి వచ్చేటువంటి టోటల్ ఆదాయం ముప్పై రెండు లక్షల కోట్ల రూపాయలు అయ్యేటువంటి ఖర్చు ఇంచుమించుగా నలభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ డెఫిసిట్ అనేటువంటిది ఇంచుమించుగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది ఈ పన్నెండు లక్షల కోట్ల రూపాయలు కూడా మళ్ళీ మోడీ గారు అప్పు చేయక తప్పదు ఇప్పటి వరకే ఇంచుమించుగా ఒక లక్ష నలభై వేల లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది ఇది మన జీడిపిలో అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అప్పులు కలుపుకుంటే కనుక ఇంచుమించుగా రెండు వందల లక్షల కోట్లు ఉంటుంది మన జీడిపి ఇంచుమించుగా రెండు వందల ముప్పై రెండు లక్షల కోట్ల రూపాయలు జీడిపి నామినల్ ఒక చిన్న క్యాలిక్యులేషన్ ప్రకారం ప్రజలు అనవసరంగా ఏదో జరిగిపోతుంది బ్రహ్మాండమైనటువంటి సాప్స్ వస్తాయి మనకు ఉపయోగం జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లు పెంచుతారు అది ఇది సంగతి సంవత్సరం అని ఆశ్చర్యం పెట్టుకోకండి మహా జరిగితే గనక ఏదన్నా స్టాండర్డ్ డిడక్షన్లో ఒక పదివేలు పెంచడము మీరు తీసుకున్న హౌసింగ్ లోన్స్ మీద కట్టే వడ్డీ ఒక ముప్పై నలభై వేలు పెంచడము మీరు తీసుకున్న హౌసింగ్ లోన్స్ మీద ప్రిన్సిపల్ అమౌంట్ అనేటువంటిది ఒక యాభై వేలు పెంచడము ఎల్ఐసీలు పాలసీలు దానికోసం ఇంకొక లక్ష యాభై వేలు ఉన్నటువంటి దాన్ని రెండు లక్షలు చేయడం ఇట్లాంటివి జరుగుతాయి కానీ పెద్దగా గొప్పగా అంటూ ఏమీ జరగవు ఒక్కసారి ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ పంజాబ్ ఎలక్షన్స్ అయిపోయి వాటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ పెట్రోల్ మీద వీర బాధుడు ఇంతకంటే పెద్ద గొప్పగా ఏం జరగదు ఇన్కమ్ ట్యాక్స్లో ఉండేటువంటి సెక్షన్ ఏటీసీ ఏటీసీసీసీ ఏటీఈ ఏటీఈఈఈఈ వీటి కింద అపోహ ఏదో జరిగిపోతాయిన మటు దయచేసి మటుకు మీరు ఆశలు పెట్టుకోకండి మీ ఆశలు అడి ఆశలు అవుతాయి ఇంతకంటే బడ్జెట్ కంటూ ఏమీ పెద్ద గొప్పగా ఉండదు కేంద్రంలో త్వరలో ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్ ఈసారి కూడా కాగిత రహితంగానే ఉండబోతుంది డిజిటల్ గానే బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు పరిమిత సంఖ్యలో మాత్రమే బడ్జెట్ కాపీలను ముద్రించనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి గతంలో బడ్జెట్ అంటే పార్లమెంట్ సభ్యులకు జర్నలిస్టులకు అందించడానికి వందలాది బడ్జెట్ పత్రాలను ముద్రించవలసి వచ్చేది ఈ ముద్రణ కోసం పార్లమెంట్ నార్త్ బ్లాక్ లోని ప్రింటింగ్ సిబ్బంది దాదాపు రెండు వారాల పాటు క్వారంటైన్ లో ఉండవలసి వచ్చేది ఆ సమయంలో బయట వ్యక్తులు ఎవరిని వారు కలిసి వీలు ఉండదు అలవ వేడుకలతో పాటు ఈ క్వారంటైన్ లో ప్రారంభమయ్యేది అయితే మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడ్జెట్ ప్రతలు ముద్రణకు తగ్గించి పాత్రికేయులు విశ్లేషకులకు పంపిణీ చేసే కాపీలను తగ్గించింది గతేడాది కోవిడ్ మహమ్మారి విజృంభణ కారణంగా లోక్సభ రాజ్యసభ సభ్యులకు కూడా ప్రతులు పంపిణీ నిలిపివేశారు ప్రస్తుతం ఒమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో హల్వా వేడుక కూడా నిర్వహించడం లేదు అత్యంత ప్రజాదరణ పొందిన చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పీపీఎఫ్ ఒకటి పెట్టుబడులకు ప్రభుత్వ హామీతో పాటు మంచి రాబడి అందిస్తున్న పథకం ఇది ఇందులో అసలు వడ్డీ రెండింటిని పైన పన్ను ఆదా చేసుకోవచ్చు అందువల్ల దీన్ని సేవింగ్స్ కమ్ ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా పిలుస్తారు ప్రస్తుతం వార్షికంగా ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం వడ్డీ లభిస్తుంది ఈ పథకంలో గరిష్టంగా సంవత్సరానికి ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు ప్రస్తుతం ఉన్న పీపీఎఫ్ విధానం ప్రకారం ఏటా ఒకటి పాయింట్ ఐదు లక్షల డిపాజిట్ చేస్తే ఏడు పాయింట్ ఒకటి శాతం వడ్డీ లేఖన పదిహేను ఏళ్లలో ఈ పరిమితిని మూడు లక్షలకు పెంచితే పీపీఎఫ్ మెచ్యూరిటీ సమయానికి ఎనభై లక్షలు పొందే అవకాశం ఉంటుంది అయితే ఇది సాధ్యం కావాలంటే సెక్షన్ ఎనభై సి పరిమిత పెంపులతో పాటు ఆదాయ పన్ను నిబంధనలు కూడా కొన్ని మార్పులు చేయవలసి ఉంటుందని ఆర్థిక నిపుణులు తెలిపారు దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా కొట్టిన దెబ్బ అంతా ఇంత కాదు గత రెండేళ్లుగా మహమ్మారి సృష్టించిన ఉత్పాదత నుంచి పూర్తిగా బయటపడక ముందే కొత్త వేరియంట్ పుట్టుకు వస్తూ ఆర్థిక పునరుత్తేజానికి అడ్డగోలుగా మారుతున్నాయి ద్రవ్యోల్బలోటు జీడిపి ద్రవ్యోల్బణం ఇలా ఎన్నో సవాళ్ళు నడమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఇంతకు ముందు ఎన్నడూ చూడని బడ్జెట్ ను చూస్తారని నిర్మలమ్మ హామీ ఇచ్చారు డిమాండ్ పెంచడం ఉద్యోగ కల్పన కోసం ఈ బడ్జెట్ లో ఆర్థిక లోటు ఆందోళనలు పక్కన పెట్టి వ్యయాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అయితే ప్రభుత్వ దృక్పథాన్ని తన బృందానికి వెల్లడించి సరైన ప్రతిపాదనలు చేయించడంలో ఆర్థిక మంత్రి అత్యంత చాకచక్యంగా వ్యవహరించవలసి ఉంటుంది అందుకు తగ్గట్టుగా ఆ బృందం కూడా అత్యంత చతురతతో పనిచేయాలి రెండు వేల ఇరవై మార్చి నుంచి అంతా చూసిన రెండు సంవత్సరాలు ఏంటంటే ఆరోగ్య శాఖలు భారతదేశంలో లేదు లక్షల మంది మరణించారు లక్షల లక్షల మందికి హాస్పిటల్తో స్థలం దొరకలేదు ఎంత బాధపడ్డారు మాస్కులు లేవు హాస్పిటల్లో ఆక్సిజన్ లేదు హాస్పిటల్స్ లేవు డాక్టర్ లేదు అదంతా మన కళ్ళతో చూసాం కాబట్టి ఈ బడ్జెట్లో గవర్నమెంట్ హెల్త్ మీద ఇన్వెస్ట్మెంట్ పెంచుతుందా ఏ రకంగా చేస్తుంది అది చూడాలి ఇంకో పాలసీ గవర్నమెంట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద రోడ్ల మీద బ్రిడ్జ్ల మీద దాని మీద ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా డెవలప్మెంట్ వెళ్ళిపోతుందని రెండు వేల పద్నాలుగు నుంచి మోడీ గవర్నమెంట్ చేస్తుందా అంత ఎస్ రోడ్లు ఇంప్రూవ్ అవ్వని ట్రైన్లు ఇంప్రూవ్ అవనాయి కానీ ఆర్థిక వ్యవస్థ పెరగలేదే ఆర్థిక వ్యవస్థ కోవిడ్ గురించి పెరగలేదు అంటుందా కానీ కోవిడ్ ముందర కూడా పెరగలేదే సో ఏదో ప్రాబ్లం మన ఆర్థిక వ్యవస్థలో ఉన్నది ఇన్వెస్ట్మెంట్ సరిగా రావట్లేదు డబ్బు వాళ్ళు ఎక్స్పాండ్ చేయట్లేదు చదువుకున్న వాళ్ళు కొత్త స్టార్టప్స్ ఏదో కొద్దిగా చేస్తున్నారు సో ఇవన్నీ ఆలోచించి బడ్జెట్లో అది ఏ రకంగా చూస్తారు అది చూడాలి హెల్త్ సెక్టర్కి ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది ఎక్కువ మెడికల్ కాలేజెస్ అంటారు హాస్పిటల్స్ అంటారు అది అతి ముఖ్యంగా గవర్నమెంట్ ఈసారి హెల్త్ సెక్టర్ ఆరోగ్యం సెక్టార్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేస్తారు సో ఇది మనం ఉపయోగం కానీ ఈ పరిస్థితుల్లో దానివల్లే ఉద్యోగాలు క్రియేట్ అవుతాయా ఎలా చేస్తారు అది మనం కేర్ఫుల్గా బడ్జెట్లో వాచ్ చేయాలి మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చాక కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన ఆర్థిక శాఖ బాధ్యతలను చేపట్టారు నిర్మల సీతారామన్ ఇందిరాగాంధీ తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహిళగా ఘనత సాధించారు ఇప్పటి వరకు మూడు సార్లు బడ్జెట్ ను ప్రకటించిన నిర్మలమ్మ నాలుగవసారి బడ్జెట్ ప్రసంగం చేసేందుకు సిద్ధమవుతున్నారు కలకత్తా యూనివర్సిటీ నుంచి అర్థశాస్త్రంలో పిహెచ్డీ పూర్తి చేసిన సోమనాథ్ ప్రపంచ బ్యాంక్ లో పనిచేశారు ఆ తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా వ్యవహరించారు బడ్జెట్ బృందంలోని కీలక వ్యక్తులు అత్యంత సీనియర్ ఆయనే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆర్థిక శాఖకు అయ్యారు పబ్లిక్ పాలసీ అడ్మినిస్ట్రేషన్లో సుదీర్ఘంగా ముప్పై ఒక ఏళ్ళ అనుభవం ఉన్న ఈ వ్యక్తి మహమ్మారి సమయంలో ఆరోగ్య రంగానికి ఉద్దీపనలు ప్రకటించడంలో కీలక పాత్ర పోషించారు గతేడాది ఏప్రిల్ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా కేంద్ర ఆర్థిక శాఖలో చేరారు అజయ్ సేత్ అంతకుముందు బెంగళూరు మెట్రో మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరించారు దేశ జీడిపిలో మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రైవేటు మూలధన వ్యయాలను పునరుద్ధరించవలసిన కీలకమైన బాధ్యతలను భుజానెత్తుకున్నారు ఈసారి నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగాన్ని డ్రాఫ్టింగ్ చేసేదే ఆయన ఇక పంతొమ్మిది వందల ఎనభై బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా అయిన పండా బ్యాంకింగ్ రంగ పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించారు వచ్చే బడ్జెట్లో ఈయన మరిన్ని బాధ్యతలు ఉన్నాయి ఈ ఏడాది పెట్టుబడుల ఉపసంహరణలో ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతున్నప్పటికీ ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా విక్రయంలో తుహీన్ కాంతా పాండేది కీలక పాత్ర ఎంతోమంది ఎదురుచూస్తున్న చూస్తున్న ఎల్ఐసి ఐపీఓ ప్రకటన దాదాపు ఖాయంగానే తెలుస్తోంది